అయిపోయింది కదా. రోటిన్ మీరు తన మీద చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు వచ్చేసినట్టున్నారు, నేను వెళ్ళి చూసి వస్తాను. దీన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. ఒక నిమిషం ఉండండి. అడెల్హైడ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? క్లారా కోసం నువ్వు వెళ్ళి డాక్టర్ని కలిసావని చెప్తున్నారు. నువ్వు కనపడలేదని ఇందాక నుంచి మేమెంత కంగారు పడ్డామో తెలుసా? నీకదే ఏంటది? ఏం తీసుకొచ్చావు? ఏంటని అడుగుతున్నానా చెప్పు. సెబాస్టియన్, ఏంటది ఈ చెత్తను ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? అదేంటి మాట్లాడరే. లేదమ్మా, మేము అలా అడవిలోకి వెళ్ళి తీసుకువెళ్ళమని చెప్పాను. నువ్వు మాట్లాడకు నోరు మొయ్యి. జాన్, నా పిల్లతో కలిసి మీరు కూడా ఇలా చేస్తున్నారంటి? నన్ను క్షమించండి అమ్మా, ఏదో తెలియక తప్పు చేశానమ్మా. లేదు, ఇది దయచేసి తెరవద్దు. మళ్ళీ ఏదైనా జంతువుని తీసుకొచ్చావా? నాకు ఇలాంటివన్నీ నచ్చవని నీకు తెలుసు కదా. ఆ చెత్త నా కళ్ళ ముందు ఉంచకండి. వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. వెళ్ళండి. చెప్తే వినపడదా? దాన్ని బయట పారేయండి. వెళ్ళండి. మీరిక్కడే ఉంటే కోపంతో నేనేం చేస్తానో నాకే తెలీదు. క్లారా ఆరోగ్యానికి ఏం జరిగినా నేను సహించలేను. మంచి పోరే చేస్తున్నాను. సూర్యకాంతి క్లారాకి కావాలని డాక్టర్ చెప్పారు. అందుకే నేను అడవికి వెళ్లి సూర్యకాంతిని తీసుకొచ్చాను. డాక్టర్ చెప్పి నేను ఇలా చేశాను. దయచేసి మీరు అడ్డుకోవద్దు. అడవికి వెళ్లి సూర్యకాంతిని తీసుకొచ్చావా? మిస్సెస్ సీజ్మన్, ఇలా అంటున్నానని ఏమి అనుకోకండి. తను ఖచ్చితంగా ఏదో ఒక జంతువుని తీసుకొచ్చిందని నాకు అనుమానంగా ఉంది. అలాగా? అదేమిటో ఇప్పుడే తేల్చేస్తాను. ఆ బుట్టలో పప్పలు తెచ్చిందో, పాములు తెచ్చిందో, ఎలకలను తెచ్చిందో. ఏంటి నిజంగానా? అందుకే మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. బుట్ట తెరవమంటారా? నేను వెళ్ళిపోతాను. లేదు బామ్మ, మీరు భయపడకుండా చూడొచ్చు. అలాగా? హైడి, ఇలారా, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నీ ఫ్రెండ్ క్లారా కోసమే దీన్ని తీసుకొచ్చావా? క్షమించండి బామ్మ, నేను క్లారాకి ఇదో బహుమతిగా తీసుకొచ్చాను. అలాగా? ఇంతకీ ఆ బహుమతి ఏంటో నా చెవిలో చెప్పు. ఓ, అదే సంగతి. అన్ని బుట్టలోనే ఉన్నాయా? సెబాస్టియన్, మీరు జాగ్రత్తగా ఆ బుట్టను తీసుకువెళ్ళి క్లారా గదిలో పెట్టండి. ఇద్దరూ కలిసి కింద పడేయకండి. మూత తెరుచుకుంటే లోపలవన్నీ బయటకు వచ్చేస్తాయి. మెల్లగా మెల్లగా వెళ్ళండి. హైడి చాలా కష్టపడి తీసుకొచ్చిన బుట్ట. ఆ బుట్టలో రకరకాల పువ్వులు, సీతాకొక చిలకలున్నాయని హైడి చెప్పింది. నిజంగా హైడి చాలా మంచి పిల్ల కదా రోటన్ మేయర్. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు నచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ హైడి. వీటిని చూసాక నేను మళ్ళీ అడవికి వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నాను. చూడు ప్లారా, నీకోసం నేను ఎన్ని పువ్వులు తీసుకొచ్చాను. ఇవన్నీ నీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఏమిటి ప్లారా, నీకు నచ్చాయా? ఇది చాలా బాగుంది హైడి. నేను త్వరగా కోలుకుంటానని నాకు అనిపిస్తోంది. నీ వల్లే తనంత సంతోషంగా ఉంది. మేడం,
క్లారాకి చాలా వరకు తగ్గిపోయినట్టే. అందుకని ఇక మీదట ఆమె కొద్ది కొద్దిగా బయటకు వెళ్ళి రావచ్చు. చాలా థ్యాంక్స్ డాక్టర్. క్లారాకి జ్వరం ఇంత త్వరగా తగ్గినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇక నేను ఏ చీకు చింత లేకుండా మా ఊరికి వెళ్తాను. ఏంటి, మీరు మీ ఊరికి బయలుదేరి వెళ్ళిపోతారా? ఈ విషయం క్లారాకి తెలుసా? తను ఎలా ఒప్పుకుంటుంది? డాక్టర్, నేను పిల్లలిద్దరికీ నచ్చ చెప్పి ఆ తర్వాతే ఊరికి వెళ్తాను. నేనెక్కడున్నా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను డాక్టర్ గారు. క్లారా గురించి నువ్వు అనవసరంగా భయపడకమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు, తనకి ఏమీ కాదు. వచ్చినా తొందరగా నయమైపోతాయి. అర్థమైందా? క్లారా వాళ్ల బామ్మ మ్యాజిక్లు చేసి చూపించారు. వాటిని చూసి ఐడి క్లారాలిద్దరూ ఆశ్చర్యంలో మునిగితేరారు. వాళ్లకు సంతోషం ఎక్కువై మళ్లీ మళ్లీ చేసి చూపించమని అడిగారు. బామ్మ వాళ్ల మాటలు విని చాలా సంతోషించారు. తర్వాత బామ్మ వాళ్లను వదిలి వెళ్లబోతోందన్న విషయం ఐడికి తెలిసింది. దాన్ని వినగానే వాళ్ళిద్దరూ ఎంతో బాధపడ్డారు. బామ్మక్కూడా వాళ్లను వదిలిపోవడానికి ఇష్టంలేదు. కాని ఏం చేద్దాం, ఆవిడ వెళ్లాల్సిన నిర్బంధంలో ఉన్నారు. మళ్లీ వెంటనే వచ్చేస్తానని వాళ్లకి నచ్చజెప్పింది. మా అబ్బాయి కరణ్, ఇంకా వాడి స్నేహితుడు.